ఏడు కొండల వాడ క్షమించు, హైందవ జాతికి కలంకం ఏర్పడే విధంగా మహాపాపం జరిగిందనే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం జరిగింది. సో ఒక విధంగా చూసుకుంటే చాలా మటుకు పార్టీల మధ్య కావచ్చు, వర్గాల మధ్య కావచ్చు, ఇప్పటికే చాలా మటుకు మాటల యుద్ధం కానీ లేకపోతే ఒకరికొకరు కౌంటర్ ఇచ్చుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎవరు ఎన్ని కౌంటర్లు ఇచ్చినా కూడా జరగాల్సిన మహాపాపం మాత్రం ఆల్రెడీ జరిగిపోయింది. సో ఎవరు ఊహించని విధంగా అసలు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రతి ఒక్కరు కూడా కలియుగ వైకుంఠంగా పిలుచుకుంటూ ఉంటారు. వాళ్ళ జీవితంలో ఒక్కసారన్నా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకొని స్వామివారిని మొక్కుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకోవాలని కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది భక్తులు ఏడు కొండలు కూడా కాలినడకన వెళ్ళి అక్కడ స్వామివారికి తలనీలాలు అర్పించి ఆయనను అంటే కళ్ళారా దర్శించిన జన్మ ధన్యమైపోతుందనే విధంగా కూడా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పట్లో ఉన్నటువంటి పాలకులు కావచ్చు, రాజులు కావచ్చు, ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకొని ఆయన కృపా కటాక్షాలకు పాత్రలైన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. సో ఇప్పటికి కూడా చాలా మంది అక్కడికి వెళ్ళని వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఒక్కసారన్నా మేము చనిపోయే లోపల ఒక్కసారన్నా అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలనే విధంగా చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు. అలాంటి ఒక గొప్ప పుణ్యక్షేత్రానికి సంబంధించి ఇప్పుడు మాత్రం మహాపాపం జరిగిపోయింది. అంటే అక్కడ స్వామివారికి సమర్పించేటటువంటి నైవేద్యం మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో జంతువులకు సంబంధించి కొవ్వు కానీ చేప నూనె, పంది నూనె లాంటివి చాలా మటుకు కూడా అందులో కలిసాయనే విధంగా కూడా ఒక వివాదం మాత్రం బయటకు వచ్చింది. సో అందులో ఎంతవరకు నిజం ఉందంటే చాలా మంది కూడా దీనికి సంబంధించి వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఇలాంటివి చెయ్యలేదు, మా ప్రభుత్వ హయాంలో ఇది జరగలేదు, మీరు జూలైలో వచ్చినటువంటి రిపోర్ట్ని పట్టుకొని మా హయాంలో జరిగిందని ఏ విధంగా అంటారనే విధంగా కూడా వాళ్ళు అంటున్నప్పటికీ చాలా మంది కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అనే విధంగా కూడా టీడీపీ కూటమి వాళ్ళు అనడం జరుగుతుంది. సో మరి ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఇది మాత్రం వైసీపీ హయాంలోనే జరిగింది. వాళ్ళు అంటే నాసిరకమి ఉపయోగించాలి, అంటే ముఖ్యంగా నాణ్యమైన నెయ్యి ఉపయోగించాలంటే చాలా మటుకు డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి ఎందుకు ఈ విధంగా ఆలోచించాలో లేకపోతే ఏ విధంగా ఆలోచించాలో తెలియదు, కానీ మధ్యలో ఈ విధంగా కల్తీలు చేయడం కానీ అది కూడా స్వామివారి ప్రసాదంలో చేయడం మాత్రం మహాపాపంగా అందరూ కూడా భావిస్తున్నారు. సో ఇదే నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనికి స్పందిస్తూ అసలు దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడ్డారు, పెద్ద చేతులు ఉన్నాయా, పెద్ద తలకాయలు ఉన్నాయా, లేకపోతే ఎవరు ఇందులో హస్తం ఉంది అని ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా ఎవరున్నారు తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టుగా కఠిన శిక్షలు కూడా వేయాలి. ముఖ్యంగా హిందువులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కడెక్కడైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో రియాక్ట్ అవుతూ చాలా మంది కూడా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో మహాప్రసాదమైనటువంటి లడ్డూలో నెయ్యి విషయంలో చూసుకుంటే ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా ఇంటికి వచ్చిందంటే సువాసనతో ఇంటి చుట్టుపక్కల కూడా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ఉంది అనే విధంగా కూడా అందరూ గుర్తిస్తూ ఉంటారు. సో అలాంటిది ఇప్పుడు మాత్రం ఒక రోజు 2 రోజులు కూడా ఉండకుండా పాడైపోతుంది. అక్కడ ఇలాంటివి గుర్తించిన తర్వాత రిపోర్ట్ల వచ్చిన చూసిన తర్వాత అందరూ కూడా షాక్ అయిపోయారు. సో అదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి రమణ దీక్షితులు కావచ్చు, ఆయన కూడా నేను 5 సంవత్సరాల నుంచి కూడా ఈ విషయంలో చెప్తూ ఉన్నారు, అయినా కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు, ఇప్పుడు మాత్రం బయటకు వచ్చింది అనే విధంగా ఆయన కూడా కన్నీళ్లు పెడుతూ మాత్రం చెప్పడం జరిగింది. సో మరి ఏదేమైనప్పటికీ ఇప్పుడు మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దానికి సంబంధించి అంటే ఖచ్చితంగా ఎవరేమనుకున్నా కూడా పాపం మాత్రం జరిగిపోయింది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ కూడా దీనికి సంబంధించి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. సో అందుకోసమని ఆయన కూడా 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నా అనే విధంగా కూడా చెప్పడం జరుగుతుంది. సో మరి అసలు ఇందులో ఎవరున్నారు, ఎవరి హస్తం ఉంది వెనకాల, ఎవరు ఇలాంటి పాపానికి పాల్పడ్డారు, సో తొందరలోనే తెలుస్తుందనే విధంగా కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది.